వెల్కమ్ టు ఐడల్. నేను మీ మాధురి. డార్లింగ్స్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే షాక్ ఇచ్చాడా, ట్వీట్ ఇచ్చాడా, ట్వీట్ ఇచ్చాడా అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మొత్తం డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ఆయన ఈ రోజు చేసిన ట్వీట్స్, డార్లింగ్స్ ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ మై లైఫ్ అనలేదు, అవర్ లైఫ్ అన్నాడు. ఈ ట్వీట్ని చూస్తే తన లైఫ్లోకి ఎవరైనా వస్తున్నారా? లేదు. అంటే మొత్తం మనందరి లైఫ్లోకి, అంటే తన లైఫ్లోకి వస్తే ఆ పార్ట్నర్ అనేవాళ్ళు అందరి అభిమానం పొందాలి అని చెప్పి ఆ ట్వీట్ చేశారా? లేకపోతే తనకి ఇప్పుడు వస్తున్న ఒక మూవీ, కల్కి మూవీ అయితే ప్రజెంట్ సెట్స్లో ఉంది, అది తొందరలో రిలీజ్ కానుంది, ఆ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? ఇవన్నీ అసలు డార్లింగ్ ట్వీట్కి అసలు అర్థం ఏంటి ఈ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు త్రిపురనేని వరప్రసాద్ గారు, అలాగే చిట్టిబాబు గారు అని మనం ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, యాక్టర్ అండ్ బీజేపీ స్టేట్ కన్వీనర్ కూడా. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రభాస్ గారు చేసిన ట్వీట్ని మనం ఎలా చూడాలంటారు? బీజేపీ కన్వీనర్ అన్నమా ప్రస్తుతం కాదు, సర్వకే అది పక్కన పెడదాం. ప్రభాస్ ట్వీటు చాలా వేళ్ళుగా, చాలా సంవత్సరాలుగా ఆ చనిపోయిన కృష్ణరాజు గారి ఆ కోరిక కానీ, ఫ్యాన్స్ యొక్క ఎదురుచూపులు కానీ, అతను శ్రేయభిలాషులు మాలాంటి వాళ్ళు వెల్ విషర్స్ శ్రేయభిలాషులు యొక్క కోరిక కానీ, అతను ఒక ఇంటివాడవ్వాలి, మరో జూనియర్ ప్రభాస్ కృష్ణరాజు గారికి ఎలా లేరో తన వారసత్వం అందిపుచ్చుకున్నట్టు ప్రభాస్ గారు వచ్చారు. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరొక వారసుడు అయితే కోరుకుంటున్నాం. అతని జీవితంలో ఒక ఫ్యామిలీ లైఫ్ ఏర్పడాలి. పాపం చనిపోయిన కృష్ణరాజు గారు, ఆయన బతికుండగానే మనవాడిని ఎత్తుకోవాలి, ప్రభాస్ బిడ్డను ఎత్తుకోవాలి, పెళ్ళి అవ్వాలని కోరుకున్నాడు. పాప జరగలేదు, కనీసం ఆయన ఆత్మశాంతి కోసం అయినా జరగాలని ఎదురు చూస్తున్నాం. 100 రూపాయలు కలికి సినిమాని గురించి అనేది మాత్రం నేను అనుకోవట్లేదు, కాదు కూడా కాదు. ఎందుకంటే కలికి సినిమాని గురించి చెప్పేటప్పుడు అది వేరే విషయం. సినిమా అనేది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, తన సినిమా ఫ్యాన్స్. ఇక్కడ ఈ విషయం అందరికీ ఒక శుభవార్త, అందరు సంతోషం. అంటే ఇది ఒక సినిమా వాళ్ళే కాదు, సినిమా ఫ్యాన్సే కాదు అతనికి, కావున ప్రైవేట్ ఫ్యాన్స్ కూడా, మా కుటుంబ ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ అనేక మంది శ్రేయభిలాషులు ఉన్నారు. అందరూ కోరుకుంటున్నది, అందరూ కోరుకుంటుంది అంటే అందరూ కోరుకుంటుంది, ఇది కామన్ అందరిలోకి. ఇదే సినిమా ఫ్యాన్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు అందరూ, కామన్గా కోరుకుంటుంది. ఇంకా సినిమా ఫ్యాన్స్ కానీ, పర్సనల్ ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, బంధువులు కానీ, వెల్ విషర్స్ కానీ అందరూ కోరుకుంటున్నమాట. డార్లింగ్ విషయంలో అతను ఒక ఇంటివాడు అవ్వాలి, అందరూ కందరా ఆ సంబరం చూడాలి, ఆ సంబరం జరగాలి అని కోరుకుంటున్నాను. మోస్ట్ ప్రాపర్లీ అదే, అది జరగాలి. అయితే ఇక్కడ తన లైఫ్లో ఒక పర్సన్ వస్తున్నారు అని కన్నా అవర్ లైఫ్, అంటే ఇన్ అవర్ లైఫ్ అని అన్నారు. అవర్ లైఫ్ అంటే ఎలా చూడాలంట? డార్లింగ్ ఎప్పుడు నేను అనే మాట వాడు ఎక్కువ. హీ డజంట్ మేక్ ద వర్డ్ ఐ సో పాపులర్, చేయడు. ఈ ఐ అని ఎప్పుడు అనడు, ఎందుకంటే ఆ వాతావరణం, కృష్ణరాజు గారి కుటుంబ వాతావరణంలో కానీ, ఆ పెరిగిన వాతావరణం కానీ, మనం అనుకుంటామే కానీ, అందుకనే డార్లింగ్ అందరికీ, అందరు ఇండస్ట్రీలో అతన్ని చోటు సినిమా తీసిన వాళ్ళవనే, సినిమా తీయని వాళ్ళవని, అతని పనిచేసిన వాళ్ళవనే, పనిచేసిన వాళ్ళవ కాకపోని, ఇతర ఫ్యాన్స్ అవని, ఇతర హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా కామన్గా డార్లింగ్ అని పిలిచేది తను. అందుకని, ఎందుకంటే హీజ్ అ డైరెక్టర్ గారు ఆర్టిస్ట్, ఈజ్ అ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్, ఈయన ఎవరి కాంప్లికేషన్ ఎప్పుడు ఉండదు, ఎవరితోటి ఏ కాంప్లికేషన్ ఉండదు. ఒకసారి కథ సినిమా ఒప్పుకున్నాడు అంటే, ఇక ఆ డైరెక్టర్ చెప్పింది చిన్నపిల్లలాగా చేసుకుంటూ పోతాం తప్పితే, అదేంటి ఇది ఎందుకు అది ఎందుకు అని అడిగి మనస్తత్వం కూడా లేదు, మిగతా హీరోలకు ఇంటర్ఫీర్ అవ్వడు. సో అందుకని అందరికి నచ్చాడు అతను. ఆ సినిమా హిట్ అవ్వాలని ఇతర మనుషులు కూడా కోరుకునేది, అందుకే మంచోడు మంచోడు ఇండస్ట్రీలో, మంచి హీరో, మంచి మనసు ఉన్నవాడు, మంచి పద్ధతి కలవాడు, అందరితో బాగుంటాడు, అతను బాగుంటే అందరూ బాగుంటారు అన్నప్పుడు. సో అది అందుకనే అందరూ నేను అనే మాట నా జీవితం అనకుండా మనందరికీ సంతోష వార్త. తనకు తెలుసు వీళ్ళందరూ మనాళ్ళే, అందరూ మన నా శ్రేయభిలాషులే అన్న సెన్స్లో అన్న మాట అది. అతను అసలు ఎప్పుడు నేను అనే మాట ఎప్పుడు విన్నాము. అందుకనే సార్, మీకు బాగా ఒక వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ బట్టి, సో మీరేం చెప్తున్నారు అంటే, మ్యాక్సిమం ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏంటంటే, నేను కూడాను తన లైఫ్లోకి ఒక మనిషి వస్తున్నారు, అది కూడా ఒక భార్య రూపంలో వస్తున్నారు, సో అందరికీ ఆ విషయం చెప్తున్నారు అని ఇంటర్నల్గా మీకు వచ్చిన
లీక్స్ ప్రకారం నిజంగా డార్లింగ్ మళ్ళీ అంటే తన లైఫ్ పార్ట్నరే వస్తున్నారు అని చెప్తున్నారని చెప్పొచ్చా? 100% చెప్పచ్చు. 100% నాకు ఉన్న సమాచారం ప్రకారం 100% అదే డార్లింగే. అంతకు మించిన విశేషం కూడా ఇంజన్ మామూలుగా కాకుండా ఆలోచించినప్పుడు అంతటి శుభవార్త కన్నా మించిన శుభవార్త మరొకటి లేదు. ప్రేక్షకులకు అనగానే ఫ్యాన్స్ అనగానే అంతకు మించి ఏమీ లేదు. లేదు, ఇదే దీన్ని మించి సినిమా అనేది ఈ సినిమా ఇంకోసారి ప్రతి సినిమా వస్తానే ఉంటుంది. ఈ సినిమా ప్రత్యేకము, ఆ సినిమా ఎందుకు, తను తను చేసి అన్ని సినిమాలు ప్రత్యేకమే తనకి ఒక హీరోగా, ఇది ప్రత్యేకమని తక్కువ అనలేడు. కనుక ఈ ప్రత్యేకం అనేది ఇదే గ్యారంటీగా జనరల్ కొంచెం ఆలోచిస్తే అర్థమైపోద్ది అందరికి. ఇన్ఫర్మేషన్ నాకున్న సమాచారం బట్టి కూడా అదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా మన డార్లింగ్ తొందరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అనే సమాచారం నాకు కూడా ఉందని కూడా చిట్టిబాబు గారు చెప్తున్నారు. సో చూసేద్దాం డార్లింగ్ లైఫ్లోకి మరొక డార్లింగ్ వస్తుంది, తన లైఫ్ ఇంకాస్త బెటర్గా, ఇంకాస్త దీనిగా అంటే మంచి లెవెల్కి ఇంకా వెళ్తారు, ఇంకా అందరి అభిమానాలు చేకూరుతారు అని చెప్పి కోరుకుంటున్నాను.